గురుగారు, బ్రహ్మ కడిగిన పాదం అని అంటారు కదా, విష్ణుమూర్తి యొక్క పాదాలని బ్రహ్మ ఎప్పుడు కడిగారు, ఆ వృత్తాంతం ఏంటి? ఈ కథకి సంబంధించి శ్రీమద్భాగవతంలో వామన చరిత్రలో కనబడుతుంది కథ. వామనుడు బలిచక్రవర్తిని లోకంలో ప్రసిద్ధం చేయడానికి ఒక రకంగా అణిచినట్టుగా కథ కనబడుతుంది, కానీ బలిచక్రవర్తి మహావిష్ణు భక్తుడని, మహాదాత అని లోకంలో ప్రకటించడానికి ఆ వామనమూర్తిగా మహావిష్ణువు భూమి మీద అవతరించాడు. బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి అమరావతి నుంచి వెళ్ళగొట్టి అమరావతిలో ఉండే అఖండమైన ఐశ్వర్యాన్ని కూడా అనుభవిస్తున్నాడు బలిచక్రవర్తి. రాక్షసరాజు బలిచక్రవర్తి, దేవతలకు రాజు దేవేంద్రుడు. దేవేంద్రుడు వెళ్ళి మహావిష్ణువుని సంపద వెళ్ళిపోయిందంటే అప్పుడు దితి తపస్సు చేస్తే పుణ్యక వ్రతం వల్ల వామనమూర్తి జన్మించాడనేది భాగవతంలో కథ. ఇక్కడ ఈ సందర్భంలోనే మనకి చెప్పబడేటువంటి విషయం ఏంటంటే, ఆ బలిచక్రవర్తిని వరం కోరినటువంటి మూడు అడుగుల వరం కోరాడు బలిచక్రవర్తి. ఈ మూడు అడుగులు దానం అడిగాడు. నేను ఇంత దూరం వచ్చాను, నాకు మూడు అడుగులు ఇస్తే చాలంటే కాదు కాదయ్యా అని ఏదో పోరాడాడు, అంతా అయిపోయింది. చివరికి మూడు అడుగులు ఇమ్మన్నప్పుడు ఆ మూడు అడుగులు దానం చేశాడు. జలంతో దానం చేస్తే ఒక అడుగుతో భూలోకాన్ని, రెండవ అడుగుతో సత్యలోకాన్ని ఆక్రమించాడు. ఇట్లా ఎప్పుడైతే వామనుడిగా ఉండేటువంటి మహావిష్ణువు తన యొక్క కాలి యొక్క బొటను వేలుతో సత్యలోకాన్ని ఆక్రమించాడో, ఆ సత్యలోకానికి వెళ్ళి తన యొక్క పాదం అక్కడ కనపడిందిట. బ్రహ్మగారు తన తండ్రి గారు వచ్చారు, బ్రహ్మగారి కుమారుడే కదా, బ్రహ్మ విష్ణు కుమారుడే కదా, తన తండ్రి వచ్చాడు, విష్ణుమూర్తి అనుకోకుండా మన దగ్గరకు వచ్చాడని చెప్పి ఆ పవిత్రమైనటువంటి కమండలంలో ఉండే గంగాజలం తీసుకొని ఆ విష్ణుమూర్తి యొక్క పాదము ఆ బలిచక్రవర్తిని బలిచక్రవర్తి దగ్గర కోరినటువంటి మూడు అడుగులలో రెండవ అడుగు కారణంగా సత్యలోకానికి పాదాన్ని చేస్తే బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి మహావిష్ణువు త్రివిక్రముడుగా మారినప్పుడు ఆ వామనమూర్తి యొక్క పాదాలు కడిగాడు బ్రహ్మ. ఇదే బ్రహ్మ కడిగిన పాదము అన్నారు. ఆ కారణంగా ఆ పూర్వకథ ప్రకారం అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అనేటువంటి రాయడానికి కారణం అది. కనుక వామన చరిత్రలో ఈ కథ కనబడుతుంది.